Hello and welcome back to our channel Bhanu Recipes. So in this video, chapatis ni chala soft and fluffy ga ela chesukolo chupistunna. Alane ee video lo meeku two ways lo ela chesukolo chupistunna. Okati layer chapati alane inkokati normal roti. So nenu cheppe tips ni follow chesthe chapatis anni puri la pungutu alane enni hours aina chala chala soft ga untai. So ikka late cheyakunda ఈ చపాతీస్ ని చాలా సాఫ్ట్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సో ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ ని తీసుకుని అందులోకి 2 కప్స్ వరకు గోధుమ పిండిని వేసుకోవాలి. ఇలా గోధుమ పిండి వేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు salt వేసుకుని ఈ పిండిని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకుంటూ పిండిని చాలా సాఫ్ట్ గా మిక్స్ చేసుకోవాలి. అలానే కొద్ది కొద్దిగా వాటర్ ని మాత్రమే యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు మీకు పిండి కాస్త జారుగా అనిపిస్తే ఇంకాస్త పొడి పిండిని యాడ్ చేసుకునేనా మిక్స్ చేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పిండిని కనీసం ఒక 4 టు 5 మినిట్స్ పాటునే ఉతుకోవాలి. ఇలా ఉతుకోవడం వల్ల పిండి అనేది చాలా సాఫ్ట్ గా తయారయి చపాతీస్ అనేవి చాలా ఫ్లఫీగా వస్తాయి. అలానే 4 టు 5 మినిట్స్ పాటు ఉతుకున్న తర్వాత పిండి అనేది చాలా సాఫ్ట్ గా ఉండాలి, నాన్ స్టిక్కీగా ఉండాలి, అంటే మనకు చేతికి అంటుకోకుండా ఉండాలి. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ఆయిల్ ని వేసి పిండికి బాగా పట్టించిన తర్వాత మూత పెట్టేసి కనీసం ఈ పిండికి 15 మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వాలి. మీకు టైం లేదనుకుంటే కనీసం ఒక 10 మినిట్స్ పాటైనా రెస్ట్ ఇవ్వండి. ఇలా రెస్ట్ ఇవ్వడం వల్ల చపాతీస్ చేసిన తర్వాత ఎన్ని అవర్స్ పాటైనా ఈ చపాతీస్ అనేవి చాలా సాఫ్ట్ గా ఉంటాయి. ఇలా రెస్ట్ ఇచ్చిన తర్వాత ఈ పిండిని మరోసారి బాగా ఉతుకోండి. ఇలా ఉతుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేసుకోవాలి. మీకు చపాతీస్ ఏ సైజ్ లో కావాలనుకున్నారో ఆ సైజ్ లో ఇవి ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేసుకోండి. ఇలా డివైడ్ చేసుకున్న తర్వాత ఒక పిండి ముద్దను తీసుకుని ఒకసారి రౌండ్ గా ప్రిపేర్ చేసుకున్న తర్వాత పొడి పిండిలో ఒకసారి డిప్ చేసుకోవాలి. ఇలా డిప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చపాతీ చేసే కర్రతో ఈ చపాతీస్ ని అంత ఈవెన్ గా రౌండ్ గా ప్రిపేర్ చేసుకోవాలి. సో చపాతీ ఎప్పుడూ కూడా అంత ఈవెన్ గా రోల్ చేసుకోవాలి. ఒక సైడ్ మందంగా ఒక సైడ్ పల్చగా రోల్ చేసేస్తే చపాతీలనేవి అసలు పొంగవు. అలానే చపాతీలు ఎక్కువ మందంగా ఉండకూడదు, అలానే అప్పడంలా పల్చగా కూడా ఉండకూడదు. సో వీడియోలో చూపిస్తున్నట్టు ఈ మందం వచ్చేలా రోల్ చేసుకోవాలి. సో ఇలా రోల్ చేసుకున్న తర్వాత వీటిని వేడి వేడి పెనం మీద వేసి కాల్చుకోవాలి. పెనం అనేది చాలా వేడిగా ఉన్నప్పుడు వేసుకోవాలి. పెనం సరిగ్గా కాలక ముందే వేసేస్తే చపాతీలు చాలా గట్టిగా వచ్చేస్తాయి. సో ఇలా వేసిన తర్వాత ఒక 10 సెకండ్స్ పాటు అలానే ఉంచేసేయండి. 10 సెకండ్స్ కి దీని సెకండ్ సైడ్ ఫ్లిప్ చేసుకుని సెకండ్ సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకొక సైడ్ టర్న్ చేసుకోవాలి. ఇలా ఫ్లిప్ చేసిన తర్వాత సైడ్స్ కాస్త ప్రెస్ చేస్తూ కాల్చుకోండి. సో చూసారు కదా చపాతీ అనేది పూరి లాగా బాగా పొంగింది. అలానే మీరు కావాలనుకుంటే కాస్త ఆయిల్ వేసైనా కాల్చుకోవచ్చు. సో చాలా మంది ఆయిల్ లేకుండా ప్రిఫర్ చేస్తారు కాబట్టి నేను ఇలానే చూపిస్తున్నా. ఇంకొకటి, మీరు ఈ విధంగా ఆయిల్ లేకుండా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే పిండి క్వాలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పిండి క్వాలిటీ బాగుంటేనే ఆయిల్ లేకుండా కూడా రోటీస్ అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. అలానే ఎన్ని అవర్స్ అయినా రోటీస్ అనేవి చాలా చాలా సాఫ్ట్గా ఉంటాయి. సో సేమ్ ఇదే విధంగా ఇంకొక రోటీని చేసి చూపిస్తున్నా. పెనం బాగా హీట్ అయిన తర్వాత చపాతీని వేసుకుని ఫస్ట్ సైడ్ ఎక్కువ కాలనివ్వకూడదు. ఫస్ట్ 10 సెకండ్స్కి ఇంకొక సైడ్ ఫ్లిప్ చేసుకుని సెకండ్ సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకొక సైడ్ టర్న్ చేసుకుంటే చపాతీ అనేది సేమ్ పూరిలా పొంగుతుంది. మీకు చపాతీ మాడిపోయినా ఎక్కడైనా హోల్స్ పడినా చపాతీ అనేది అస్సలు పొంగదు. సో ఈ టిప్స్ ని ఫాలో అయ్యి రోటీస్ ని ప్రిపేర్ చేసుకుంటే ఆయిల్ లేకుండా కూడా ఎన్ని అవర్స్ పాటైనా రోటీస్ అనేవి చాలా సాఫ్ట్గా ఉంటాయి. సో ఇప్పుడు సెకండ్ టైప్ లేయర్డ్ చపాతీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా. ఒక పిండి ముద్దను తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్టు కాస్త చిన్న సైజులో రోల్ చేసుకోండి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆయిల్ని వేసుకుని చపాతీకి అంతా అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీనిపైన కూడా కాస్త 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకుని అంత ఈవెన్గా అప్లై చేసుకున్న తర్వాత ఇంకొకసారి ఫోల్డ్ చేసుకోండి. సో చూసారు కదా ఇలా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పొడి పిండిలోకి డిప్ చేసుకుని అంత ఈవెన్గా మీకు కావాలంటే ట్రయాంగిల్ షేప్లో అయినా రోల్ చేసుకోవచ్చు, లేదా రౌండ్గా అయినా రోల్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను రౌండ్గా రోల్ చేసేస్తున్నా. సో అంత ఈవెన్గా ఒక చోట మందంగా ఒక చోట పల్చగా కాకుండా అంత ఈవెన్గా రోల్ చేసుకోండి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత వేడి వేడి పెనం మీద వేసి కాల్చుకోవాలి. సో ఫస్ట్ సైడ్ ఎక్కువ కాలనివ్వకండి. ఒక 10 సెకండ్స్ పాటు కాలిన తర్వాత ఇంకొక సైడ్ ఫ్లిప్ చేసుకుని సెకండ్ సైడ్ బాగా కాలిన తర్వాత ఫ్లిప్ చేసుకుంటూ ఆయిల్ వేసి బోత్ సైడ్స్ బాగా కాల్చుకోవాలి. సో ఆయిల్ వేసి కాల్చుతున్నాం. అలానే లేయర్డ్ చపాతి కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఎన్ని అవర్స్ పాటైనా చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది.
ఇలా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడం. సో ఏ కర్రీస్ లోకైనా చాలా టేస్టీగా ఉంటాయి, స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. సో చూసారు కదా, ఎన్ అవర్స్ పాటైనా సూపర్ సాఫ్ట్ గా ఉండేలా అలానే ఫ్లఫీగా రోటీస్ ని సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.